ఏందక్కో బ్లౌజ్ మొత్తం తోకలు తోకలు ఇట్లా వేరు వేరు నెక్కులతో ఉంది అనేసి అనుకుంటూ ఉన్నారా? అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది చాలా బాగుండే ఒక మంచి డిజైన్. ఇది ఎవరికైనా చాలా బాగుంటుంది, లావుటోళ్ళకి కానీ సన్నటోళ్ళకి కానీ చాలా బాగుంటుంది. కుట్టడం ఏమన్నా కష్టమేమో అనేసి అనుకుంటున్నారా? కుట్టడం కూడా ఏం కష్టం కాదండి, ఈజీగానే ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలనేది నేనైతే మీకు చూపించేస్తాను. డిజైన్ నిజంగానే అండి చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే కనుక ఒక సింపుల్ నెక్ డిజైన్ అయితే చూపిస్తాను, అది కూడా పూసలతో చూపిస్తాను. చూడ్డానికి సింపుల్గా ఉంటుంది కానీ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే కనుక ఈ సింపుల్ డిజైన్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలనేది అయితే కనుక చూసేద్దాం. ఈ డిజైన్ కుట్టడానికి అయితే కనుక చూడండి, లైనింగ్ క్లాత్ అనేది ముందుగానే కట్ చేసుకోవాలి. ఇంకా మనం బ్లౌజు ఎలా కట్ చేసుకుంటామో అలాగా అనేది నెక్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే కనుక 15 ఇంచుల పొడవుతో అయితే కనుక తీసుకున్నాను. ఇంకా ఎడల్పు వచ్చేసి 12.5 అయితే కనుక తీసుకున్నానండి, 12.5 లేదా 13 ఇంచులు అలా అయితే కనుక తీసేసుకున్నాను. ఇవి కొంచెం లావుగా ఉన్న వాళ్ళదే బ్లౌజ్ అయితే కనుక. ఇంకా సంఖ దింపు భాగం అయితే కనుక చూడండి, 6.5 అయితే కనుక తీసేసుకున్నాను. రావు ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కనుక 6.5 అయితే సరిపోతుంది, లేకుంటే కనుక మామూలుగా 6 ఇంచులు అయినా కూడా సరిపోతుంది. చూడండి, మనకు వెనక వచ్చేసి 4 ఇంచులు అయితే తీసేసుకున్నాను. మెడ భాగం వచ్చేసి, మెడ ఎడల్పు వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకున్నాను. మనము కింద ఎంత తీసుకున్నామో పైన కూడా మొట్టనే 3 ఇంచులు తీసేసుకోవాలి. ఇంకా అలాగనే షోల్డర్ వచ్చేసి కూడా 3 ఇంచులు అయితే తీసేసుకున్నానండి. తీసేసుకున్న తర్వాత అదనేది మనం మార్కింగ్ వేసేసుకున్న ప్రకారం బట్టి అయితే కనుక మనమైతే శాక్ పిస్తూ అనేది గీసేసుకోవాలి. ఇలా అనేది గీసేసుకున్న తర్వాత ఇంకా చూడండి, ఇలా అనేది కరెక్ట్గా అంటే కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని గీసుకోండి, లేకుంటే స్కేల్ సహాయం ఉంటుంది కదా, స్కేల్తో కూడా అనేది గీసేసుకోవచ్చు అక్కడ నుంచి. ఇంకా చూడండి, మనం ఇక్కడ అయితే కనుక గీసేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి అనేది 1.5 ఇంచు గ్యాప్లో అనేది మనం మళ్ళీ మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని ఈ రెండు అనేది ఇలాగ అనేది కలిపేసేయండి. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత 1.5 ఇంచు తీసేసుకున్నామో అంతే తీసేసుకోవాలి. ఇంకొచ్చేసి పక్కన మనం కింద అయితే కనుక 1.5 ఇంచు తీసేసుకున్నాం కదండి, అలాగనే పక్కన నుంచి కూడా షోల్డర్ దగ్గర 1.5 ఇంచు అనేది తీసేసుకోవాలి. లేదు మనకు సన్నగా ఉన్న పర్లేదు అనుకున్నప్పుడు 1 ఇంచు అయినా కానీ తీసేసుకోవచ్చు. మనము పైన ఎంత తీసుకున్నామో ఇంకా మనకు అలాగనే అంతే 1 ఇంచు గ్యాప్తో అనేది ఇలా మార్కింగ్ వేసుకుంటూ రావాలి. ఇలా మార్కింగ్ వేసుకుంటూ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. మనకి ఎక్కడన్నా ఎక్కువ తక్కువగా వచ్చినట్టు అనిపించినా కూడా మళ్ళీ పైన ఎంత ఉందో అనేది చూసుకొని దాని ప్రకారం అనేది ఇలా అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం కింద గీసాం చూడండి, దాని ప్రకారం బట్టి అనేది మళ్ళీ అనేది స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలి. ఇలా అనేది స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలి. ఇలా అనేది గీసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇంకా చూడండి, 2 గీసేసుకున్నాం కదా, ఇలా 2 గీసేసుకున్న తర్వాత రౌండర్ సహాయంతో అనేది ఇలా రౌండ్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్ అనేది మనము గీసుకున్నాం కదండి, అది రౌండ్ చేసేసుకోవాలి. పైకి వచ్చే లోపల పైన మనం కరెక్ట్ మెడ అనేది గీసుకున్నాం కదండి, దాన్ని కూడా రౌండ్ అనేది గీసేసుకోవాలి. ఇలా 2 అనేది రౌండ్ అనేది ఇలా గీసేసుకున్న తర్వాత అది కరెక్ట్గా ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అనేది మనము దీన్ని మనం ఎలా గీసుకున్నామో అలా అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ అనేది మనం ఇలా కట్ చేస్తున్నాం చూడండి, అక్కడి నుంచి అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి మనము. ఇది అనేది మనకు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది కటింగ్ చేసేసుకోండి. ఇంకా చూసుకొని అనేది నిదానంగా అనేది కటింగ్ అయితే కనుక చేసేసుకోవాలి. ఇలా అనేది కటింగ్ చేసేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి, దీన్ని అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఈ ఇప్పుడు మనం కటింగ్ చేసుకుంటున్నాం కదండి, ఇదే మనకు అనేది కరెక్ట్ నెక్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను గీట్ గీసాను కదండి, దాని మీద అయితే కనుక కట్ చేయలేదు, దాని పక్క నుంచి కట్ చేస్తున్నాను. ఎందుకు అంటే కనుక మనము ఇదే కరెక్ట్ నెక్ కాబట్టి కుట్లో లేకుండా మనకు తక్కువగా వస్తుంది. కరెక్ట్గా కట్ చేసామంటే కుట్లో లేకపోతుంది కాబట్టి అందుకోసమే కొంచెం ఎగస్ట్రా అనేది కట్ చేశాను. చూడండి, ఇది అయితే కనుక మనకు అసలైన నెక్ అండి. ఇంకా దీన్ని అనేది మనము పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇది
ఇంకొకటి నెక్ వచ్చింది. దీన్ని ఇది అనేది రెండు పెట్టి అనేది చూసేసుకోవాలండి, కరెక్ట్గా ఉందా లేదా అన్నట్టుగా అనేది మీరు గ్యారంటీగా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా ఊరికే కుట్టినారంటనక తర్వాత అనేది తక్కువ రావడమో లేకుంటే ఏడేళ్ళు ఎక్కువగా పోవడమో అలాంటివి అనేది జరుగుతూ ఉంటాయి. అందుకోసం అనేది మనకు దీని నుంచి అనేది ఒక హాఫ్ ఇంచి అనేది ఎక్కువగా రావాలి, ఒక హాఫ్ ఇంచి అనేది ఎక్కువ రావాలి. అంటే కింది నెక్ ఉంది చూడండి, అది అనేది ఎడల్పు ఎక్కువగా ఉంటుంది, అందుకు ఒక హాఫ్ ఇంచ్ రావాలి. దీన్ని అనేది మనం అసలైన క్లాత్ వేసేసి అనేది మెడ ఎలా ఉందో అలాగే కుట్టు వేసేసుకోవాలి. మెడ ఎలా ఉందో అలాగే కుట్టు వేసేసుకొని మధ్యలో మెడకాడ క్లాత్ వస్తుంది కదండి, ఆ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలాగ దాట్లు అనేది పెట్టేసుకోవాలి. దాట్లని పెట్టుకుంటేనక మనకు రౌండ్గా అనేది మెడ ఈజీగా అనేది తిరుగుతుంది. ఇంకా చూడండి, ఇలా అనేది దాట్లు పెట్టేసుకొని ముందుగా అనేది పై కుట్టు అనేది వేసుకోవాలి. పై కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పి మళ్ళీ కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, కుట్టు వేసేసుకున్న తర్వాత మనకు మొత్తం అనేది లూజ్ కుట్టుతో అనేది కుట్టు వేసేసుకోవాలి, క్లాత్ అనేది పక్కకు జరగకుండా. తర్వాత అనేది మనము టక్స్లు అనేది వేసేసుకోవాలి. ఇప్పుకు చూడండి, ఇలాగా టక్స్లు అనేది మనం వేసేసుకోవాలి. ఇలా టక్స్లు వేసేసుకున్న తర్వాత మనకు ఇలా అనేది టక్స్లు వేసేసుకున్న తర్వాత ఈ పట్టి కూడా మనము వేసేసుకోవడమే. ఇవన్నీ ముందుగానే వేసేసుకోవాలి డిజైన్ కుట్టం తొలికే. ఇలా అనేది ఈ పట్టి కూడా వేసేసుకోవాలి. ఈ పట్టి కూడా వేసుకున్న తర్వాత ఇది అనేది పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ఇంకా మన కరెక్ట్ నెక్ ఉంది కదా, ఆ నెక్ను అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత క్యాన్వాస్ అనేది మన నెక్ ఎలా ఉందో అలాగనే కట్ చేసుకోవాలి. నేనైతే కనుక దీంట్లో క్యాన్వాస్ అయితే వేయలేదండి, మీకు చూపించడానికి మాత్రమే తీసుకున్నాను. క్యాన్వాస్ ఎందుకు వేయలేదు అంటే కనుక ఇది చీర క్లాత్ అనేది జాకెట్ పీస్ అసలైంది ఉంది కదండి, అది అనేది అది పతలాగా ఉంది. మనకు ఇది క్యాన్వాస్ వేసినా కానీ ఒకవైపు అనేది క్యాన్వాస్ బయటికి కనిపిస్తూ ఉంటుంది, అందుకోసం అయితే కనుక ఏం వేయలేదు. దాన్ని పక్కకు తీసేసి తర్వాత అనేది నేను ఇలా మెడ అనేది కుట్టేసాను. మెడ అనేది కుట్టేసుకున్న తర్వాత మనం మెడ ఎలా తిప్పేసామో ఫస్ట్ దానికి అలాగనే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉండేది అనేది కట్ చేసుకోవాలి. అది కూడా జాగ్రత్తగా కుట్టుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ తక్కువ వచ్చిందంటే వేస్ట్ అయిపోతుంది, మనకు మళ్ళీ కుట్టడానికి కూడా ఉండదు. ఎందుకంటే జాకెట్ క్లాత్ ఆడికాడికి వస్తుంది కాబట్టి మనకు సరిపోకుండా ఉంటుంది. ఇలా అనేది దాట్లు పెట్టేసుకొని పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా తిప్పేసే ప్రతి దాంట్లో అండి, ఇది డ్రెస్లకైనా కానీ బ్లౌజులకైనా కానీ పై కుట్టు గ్యారెంటీగా వేస్తేనే మనకు అనేది నీట్గా అనేది తిరుగుతుంది. పై కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అనేది పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పై కుట్టు వేసేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు క్లాత్ ఎక్కువగా ఉంది అనుకున్నారనుకోండి, ఇలాగనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనకు అసలైన క్లాత్ తీసుకునేది, ఆ క్లాత్ని అనేది మడిచి చుట్టూ కుట్టు వేసేసుకోండి. ఇలా చుట్టూ కుట్టన్న వేసేసుకోండి, లేదా మనకు హెమ్మింగ్ చేసుకోవడానికి వేసుకుంటాం చూడండి, క్రాస్గా కట్ చేసుకొని మెడ పీసులు ఆ రకంగా కూడా వేసేసుకొని ఇలా చుట్టూ అనేది వేసేసుకోవచ్చు. నేనైతేనక ఇలా అయితేనక వేసేసానండి. ఇలా వేసుకున్న తర్వాత మీరైతేనక దీన్ని ఇలా పెట్టేసి మళ్ళీ ఒకసారి చూడండి. ఎందుకు అంటేనక మనకు ఇది కుట్టిన తర్వాత క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువగా అవుతుందండి, అందుకోసం అనేది మీరు అనేది మళ్ళీ ఒకసారి అనేది చెక్ చేసుకోవాలి. నేను ప్రతిసారి చెక్ చేసుకోండి అంటే కనుక తక్కువగా వచ్చిందంటే కనుక మీరు ఏం చేయలేదు, వేస్ట్ అయిపోతుంది, బ్లౌజ్ మొత్తం ఇప్పాల్సింది ఉంటుంది. అందుకోసం అనేది ముందుగానే చూసుకోవాలి. కొంచెం మనకు లావ్ సైజ్ పూసలు దొరుకుతాయి చూడండి, అంతమైన అనేది గ్యాప్ వదిలేసి మనం షోల్డర్లు అనేది జాయింట్ వేసేసుకోవాలి. కొంచెం అనేది వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత మనము జాయింట్లు అనేది వేసేసుకోవాలి. వదిలేకుండా వేసామంటేనక మనకు అక్కడ డిజైన్ అనేది కరెక్ట్గా అనేది కనిపించదండి. లేదా మీరు ముందుగా ఇద్దరు చూడండి, నేను ఇక్కడ కుట్టు వేస్తున్నా కదా, ఇట్లా అనేది కుట్టు వేసేసుకోండి. ఇట్లా కుట్టు వేసుకున్నా కానీ మీకు అర్థమైపోతుంది. ఇంకా చూడండి, కొంచెం గ్యాప్ వదిలేసి తర్వాత అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇంతమైన ఇలాగ అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇవి అనేది మనము షోల్డర్స్కు ఇలాగనే అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి. దీని ప్రకారమట అనేది జాయింట్ వేసేసుకుంటే కనుక మనకైతే సరిపోతుంది. చూడండి, షోల్డర్లు అనేది నేనైతే కనుక జాయింట్ వేసేసాను. ఇలా అనేది జాయింట్ వేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత అంత ఇది కరెక్ట్గా ఉంటుందో లేదో అనే డౌట్ కూడా రావచ్చు. ఇలా మొత్తం అనేది నేను బ్లౌజ్ను మొత్తాన్ని అనేది కుట్టేసానండి. కుట్టేసిన తర్వాత ఇక
ఇంకా మనకు పూసలు అనేది దీనికి పెట్టే పూసలు లావు సైజ్ పూసలే ఉంటాయండి. సన్నవి తీసుకున్నారంటేనక మనకు క్లాత్ ఎక్కువగా తక్కువగా వస్తుంది, సన్నవి అయితే అస్సలు తీసుకోకండి, లావు సైజ్ పూసలు మాత్రమే తీసుకోండి. నేనైతే ఇంకా బ్లాక్ మీద గోల్డ్ వచ్చిందని గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నాను. ఒక సూదికి అయితే కనుక 4 పొరలు దారం ఎక్కించుకోండి. 4 పొరలు దారం ఎక్కించుకొని మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో అనేది ఒకసారి సూది అనేది కుచ్చి తీయండి. తర్వాత అనేది పూస అనేది ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత ఇటు సైడ్ ఉంది కదండి మీ నెక్ అనేది, అటు సైడ్ అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టేసుకోవాలి. మనకు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత అనేది మనకు ముడి అనేది వేసేసుకోవాలి. మనం ఒకటేసారి ముడి వేసుకున్నాము అంటేనక ఇది నెక్ వెనుక కదండి పూసలు అలా జారిపోయి అంటేనక వాళ్ళు కుట్టించుకున్న వాళ్ళు బాధపడతారు, ఎందుకంటేనక గలీజ్గా కనిపిస్తుంది. ఒక్క పూస పోయినా అన్ని పూసలు పోతాయి. ఇంకా చూడండి ఇలాగ అనేది హెమ్మింగ్కు పెట్టి ఉంటే మీరు లోపలికి హెమ్మింగ్ మడిచి తర్వాత అనేది ఇలా పూసలు అనేది కుట్టుకోవాలి. ఇంకా పూసకు మధ్య గ్యాప్ ఎంత రావాలి అంటేనక ఒక పూస అంత గ్యాప్ అయితే రావాలండి. 2 దగ్గరకి అయితే ఇంకా కుట్టకూడదు అనుకొని పూసకు మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి, ఒక పూస అంత గ్యాప్ ఉండాలి. నేను ఈడైతే ఇంకా కొంచెం దగ్గరగా అయితే కుడుతున్నాను, అది షోల్డర్ దగ్గర ఒక 2-3 పూసలు అనేది దగ్గరగా కుడుతున్నాను. ఎందుకు అంటే ఇంకా అక్కడ క్లాత్ అనేది మనకు పీసుల మాదిరి కనిపిస్తూ ఉంటుంది షోల్డర్ మన జాయింట్ చేసినది, అందుకోసం అనేసి అయితే ఇంకా అక్కడ దగ్గరగా కుట్టేశాను. తర్వాత అనేది ఇలా అయితే ఇంకా కుట్టేశాను. ఇదే డిజైన్ అనేది వేసుకుంటే ఇంకా ఆ లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇదైతే బ్లౌజ్ వేరే వాళ్ళదండి, నా బ్లౌజ్ ఏంటనుక నేను వేసుకొని మీకైతే చూపించేదాన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే ట్రై చేయండి మీరు కూడా.